కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల కావ్యాంజలి వస్త్ర దుకాణం పక్కన నూతన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హాజరై కొబ్బరికాయ కొట్టి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహం తొలగించడం జరిగిందని చాలా కాలతీతమైన జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ పక్కన కల్వర్టు మీద ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ నూతన విగ్రహం ఏర్పాటు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేశామని తొందరలోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. డబ్బులు ఖర్చు పెట్టడం కోసం చేసిన కార్యక్రమం బలంగా ఉందా? కూలిపోయిందన్నారు బలంగా. రాంబాబు నల్లమేడగా నల్లమేడగా నల్లమేడగారా చాలా కాలం క్రితం నిర్మించబడ్డ ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు వైండింగ్ లో తొలగించడం జరిగింది. తర్వాత ఈ రోజుకి చాలా కాలాతీతమైన ఈ రోజుకి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరలా ఈ కల్వర్ట్ మీద ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని నిర్మించుకొని మరి చక్కగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.